విజయవాడ నగరంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా భానునగర్లో దాదాపుగా అనేక సంవత్సరాల క్రితం రైల్వే డిపార్ట్మెంటు కొంత భూమిని ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. 5.5 ఎకరాలు అనుకుంటా భవిష్యత్ దాదాపుగా. ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియలో రైల్వే కొంత లోపభూయిష్టమైనటువంటి ఆలోచనల మూలంగా అది ఈరోజు విలువైనటువంటి భూమి దాని వెనకాల తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడు ఉండి ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో దాన్ని కోర్టులో రైల్వే ద్వారా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఈ రెండు డిపార్ట్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి విజయవాడ నగరం రాజధాని అయిన తర్వాత ఆ భూమి వాళ్ళ ఖాతాలోకి వెళ్ళడం జరిగింది. అంటే నగరంలో చంద్రబాబు నాయుడు గారి విధానం ఏంటో చూశారు కదా, దీని మీద అర్థమవుతుంది కదా. పంటలు పండించేటటువంటి రైతుల దగ్గర భూమి ల్యాండ్ అక్విజిషన్ చేశారు. తనకి ముఖ్య సలహాదారుగా ఉండి ప్రణాళిక సంఘానికి బాధ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వారి ఇన్ఫ్లుయెన్స్తో ఈ భూమి వాళ్ళ ఇండివిజువల్స్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఒక తేడాను గమనించాలి. రైతుల దగ్గర నుంచేమో ల్యాండ్ అక్విజిషన్ చేశారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల భూమి ఏమో వాళ్ళకి తిరిగి ఇచ్చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఈరోజు నగరం అభివృద్ధి చెందింది, రాజధాని ప్రాంతం అయింది, అనేక ప్రభుత్వ ఆఫీసులు గొల్లపూడిలో కానీ కానూరులో కానీ పౌరంకిలో కానీ గుంటూరులో కానీ అద్దెలుగా ఉంటా ఉన్నాయి. ప్రభుత్వానికి ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి భూమినేమో దారాదత్తం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం నిధులనేమో ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ద్వంద్వ నీతి కాబట్టి దీని మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలి.